शंभो शंकर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। या माता कनक दुर्गम्मा पूजित दया, या तुल्यापुर भवानी पूजित दया, या माता सम्मक्क सारक्का पूजित दया, या माता कूटमय सिंह कालिका माता पूजित दया, या गुरुदेव नमः। या चिलकम्मा ज्योतिष बलम एट्ला उन्नदी, मकर राशि वारी जातकम कार्तिक मासंलो नवंबर नेलला ज्योतिष्यम एट्ला उंदी चूडु। मकर राशि वारी ज्योतिष्यम कार्तिक मासम नवंबर नेलले एट्ला उंदी चूडु। मकर राशि वारी जातकमुल वच्चिंदंडि कंचि कामाक्षि मधुर मीनाक्षि वच्चिंदंडि, विनायकुडु वच्चिंडु, शिरडी साईबाबा విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చిందండి. మకర రాశి జాతకంలో చూడాలంటే లక్ష్మీదేవత వచ్చిందండి, రాముల వారి కళ్యాణం వచ్చింది. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం శని జన్మస్థానంలో నడుస్తుందండి. శని జన్మస్థానంలో నడుస్తున్నా కానీ మాత్రం మూడు గ్రహాలు బాగున్నాయి, రాహు కేతు గురు. శని ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ మొండితనంతో అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయండి. ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నదండి. 8 రూపాయల ఆదాయం అంటే 8 రూపాయల ఖర్చు ఉంది. 8 అంటే 8 కాదు, 1000 రూపాయలు సంపాదిస్తే 1000 కూడా ఖర్చు అవుతాయి, 1 లక్ష రూపాయలు సంపాదిస్తే 1 లక్ష కూడా ఖర్చు అవుతాయి. కానీ గౌరవం పొందేవారు, గౌరవం చేసేవారు మాత్రం 3, అవమానం చేసేవారు మాత్రం 6 మంది. జాగ్రత్తగా ఉండాలి. అడగడుగున మాత్రం చాలామంది మీకు ఇబ్బందులు పెట్టాలని చూస్తారు, రెచ్చగొట్టాలని చూస్తారు. లేనిపోయిన అబద్ధాలు, నిందలు, చికాకులు, పుకార్లు పుట్టించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. గుప్త శత్రువులు ఎక్కువ ఉన్నారండి మీకు. గుప్త శత్రువులు అంటే కనబడని శత్రువులు, డైరెక్ట్గా వచ్చే ఎవరు కొట్లాడరు మీతో. మీతో మంచిగానే ఉంటారు, లాస్ట్కి మాత్రం మీ నెత్తి మీద మాత్రం నీళ్లు చల్లుతారు. అలాంటి వారు చాలా జాగ్రత్త ఉంటారండి, చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు. మకర రాశి వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం రాష్ట్రాధిపతి రవి ఉన్నాడు, నక్షత్రాధిపతి మాత్రం రాష్ట్రాధిపతి శని ఉన్నాడు, నక్షత్రాధిపతి రవి ఉన్నాడు. వారు తండ్రి కొడుకులు, రవి శని అంటే తండ్రి కొడుకులు. వారి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంది, బాగుపడాలన్నా ఇబ్బంది పడాలన్నా. కాకపోతే మరి శని జాతకం కాబట్టి శని మాత్రం జన్మస్థానంలో ఉన్నా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాత్రం తట్టుకునే శక్తి ఉంటుంది వారి జాతకంలో. కానీ ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆంజనేయ స్వామికి మాత్రం 27 వారాలు పూజ చేయాలండి. మంగళవారం స్వామివారి పుట్టినరోజు మంగళవారం. ఆ స్వామికి మాత్రం ఎరుపు గంధం పూసి మల్లెమాల కానీ మల్లెమాల ధరించి వేయాలి స్వామికి. లేదా మాత్రం తెల్ల జిల్లెడు పూలు మాల వేయాలి, 9 తమలపాకులు ఆ స్వామికి మాత్రం ఒంటికి అద్దాలి. కాళ్ళు మాత్రం మొక్కవద్దండి, కాళ్ళు కాడనే శని ఉంటాడు ఆంజనేయ స్వామికి. కానీ ఆ స్వామికి అలా పూజ మాత్రం 27 వారాలు మంగళవారాలు చేస్తే మాత్రం వారి మీద ఉన్న దోషం వెళ్ళిపోయే అవకాశం ఉంటాయి. ఏ చికాకులు ఉన్నా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సంతానం లేని వారికి సంతాన లాభ్యత ఉంటుంది. ఉద్యోగంలో చిక్కున్న వారికి చిక్కు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. వివాహ విషయంలో చిక్కాకులు ఉన్న వారికి వివాహ విషయంలో చిక్కు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఆడవారికి మాత్రం ఎక్కువ వర్తించదండి. కానీ మాత్రం 16 సంవత్సరాల నుంచి పడితే మాత్రం 40 ఏళ్ళ వరకు మాత్రం వర్తించదండి. ఒకవేళ ఆడవారు కూడా పూజ చేయాలంటే మామూలుగా పూజ చేయొచ్చు, దూరం నుంచి పూజ చేయొచ్చు, చాలా మంచిది. కానీ మాత్రం నిద్రపోయే టైంలో మాత్రం రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అనేది వాక్యం శ్లోకం మీ నోట్లో ఉండాలి. ఎన్ని చికాకులు వచ్చినా వెళ్ళిపోతాయి, మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. గృహ నిర్మాణం అనే వారికి పెండింగ్లో పడతాయి, విదేశానం అనుకునే వారికి చాలా చికాకు ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం జీవన్మరణ సమస్య ఉంటుంది, అటు సావకుండా ఇటు బతకకుండా జీవన్మరణ సమస్య ఉంటుంది. అయినా సరే ఆ సమస్య దిగమింగి నిలబడే అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకు మాత్రం అంతగా అనుకూలత లేదు. కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. కళాకారులకు చాలా చికాకులు చిక్కులు వస్తే నమ్మించి వంచన చేసేవారు ఉంటారు. కానీ లాస్ట్ ఘడియలో మాత్రం జనవరి నెల పుష్యమాసం సంక్రాంతి టైంకి మాత్రం కలిసి వస్తుంది వారికి. కానీ మాత్రం పని ఒత్తిడి చాలా ఉంటుంది, ఆరోగ్యంలో చికాకు చాలా ఉంటుంది. ఇంకా విద్యార్థులకు మాత్రం గురుడు మంచిగా ఉన్నది కాబట్టి మాత్రం మేధావితనం చాలా ఉంటుంది. వయసు తక్కువ ఉన్నా సరే మాత్రం ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది. భూమి నుంచి పడితే మాత్రం అన్ని రకాలుగా ఆలోచన చేస్తారు, అనుకూలత ఉంటుంది వారికి. విద్యార్థులకు కలిసి వస్తుంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కార్తీక మాసం విద్య విషయంలో కలిసి వస్తుంది. కానీ మాత్రం ఎవరైనా సరే మాత్రం ఈ మకర రాశి జాతకులు కార్తీక మాసంలో 4 సోమవారంలో మాత్రం ఒక్క సోమవారం అన్న మాత్రం శివునికి దర్శనం చేయాలి.
మన రాష్ట్రంలో అయితే మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి అవన్నీ చేయొచ్చు, ఊరిలో ఎక్కడన్నా చేయొచ్చు. ఎక్కువ శాతం శ్రీశైల మల్లికార్జున స్వామి, రెండవది మాత్రం శ్రీకాళహస్తి స్వామి ముక్తేశ్వరుడు. ఆ స్వామి కాడ పోయినా చాలా మంచిదండి. మరి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు కేసులు లేదా భూమి వ్యవహారాలు, చిక్కులు చికాకులు, పంచాయతీలు ఉన్నవారికి కూడా మాత్రం తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం ఉద్యోగస్తులకు, ప్రైవేటు ఉద్యోగం చేసేవారికి మాత్రం వాళ్ళకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది, చేసేంత వరకే ఉంటుంది, పెరిగే అవకాశం ఉండదు. నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉంటుంది, నెక్స్ట్ మంత్ మంచిగా ఉంటుంది. కానీ మీ జాతకంలో చూడాలంటే అదృష్ట సంఖ్య 1, 8 ఉన్నదండి. ఆదివారం, మంగళవారం లేదా శనివారం కలిసిన రోజు 1, 8 తేదీలా ఏ పని డేట్లో మాత్రం ఏ పని చేసినా కలిసి వస్తుంది. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం సోమవార గడియలు మాత్రం దైవ పూజ చేయటం చాలా మంచిది. మీ జాతకంలో ఎటుపోయి శ్రీశైల మల్లికార్జున స్వామి కానీ మాత్రం శ్రీకాళహస్తి స్వామి మాత్రం దర్శనం చేయడం చాలా ముఖ్యమండి. చేస్తే మీకు శుభం జరిగే అవకాశం ఉన్నదండి. ఇది విని పాటించండి, చాలా మంచిది. శుభం భూయత్.